హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఇక్కడ ఇప్పుడైతే ఎక్కడికి వచ్చామంటే స్మోక్ అప్ బార్బిక్యూ అయితే వచ్చామండి. ఇదైతే క్రోంపేట్ చెన్నైలో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము. అంటే మనం వచ్చే ముందుగా అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకొని రావాలన్నమాట. మాకు వచ్చేసి 12:30కి అయితే బుక్ చేసుకున్నామన్నమాట. సో అమౌంట్ అయితే ఎంత అయితే ఫైనల్గా చెప్తాను. సో ఇక్కడ లోపల వెళ్తున్నాము. లోపల వెళ్ళేసరికి లోపల వచ్చేసి చాలా సూపర్గా ఉండిందండి. అంటే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బాగుండింది, చాలా సూపర్గా ఉండింది. స్టార్టింగ్లో అయితే చాలా కలర్ఫుల్గా ఉండింది, చూడడానికి అయితే బాగుండింది. సో వెళ్ళగానే ఒక వెల్కమ్ డ్రింక్ లాగా అయితే ఇచ్చారన్నమాట. నాకు అది అంతగా లైక్ చేయలేదు జ్యూస్ అయితే. ఆ తర్వాత కొద్దిగా ఆలు ఏదో పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్టేటస్ అన్నీ కూడా పెట్టారు. అందులో వచ్చేసి వెజ్ కొన్ని, పన్నీర్, ఇంకా ఆ తర్వాత ఇందులో నాన్ వెజ్ వెజ్ అన్నీ కలిపి పెట్టారన్నమాట. చికెన్, ఫ్రాన్స్, ఫిష్, పన్నీర్, ఆ తర్వాత వాటర్ మెలన్ అవన్నీ కూడా కలిపి పెట్టారన్నమాట. సో ఇవన్నీ పర్లేదు, బాగుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక కార్న్ది అయితే పెట్టారు. ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదన్నమాట కార్న్ది అయితేను, అది బాగుంది. ఆ తర్వాత ఇక్కడ హనీ చికెన్ అనేసి ఒకటి పెట్టారండి. ఇది అయితే నాకు బాగా నచ్చింది టేస్ట్. నేను ఎప్పుడు ఎక్కడ ట్రై చేయలేదు అది. సో అది నాకైతే బాగా నచ్చిందన్నమాట. సో అది అక్కడ వచ్చేసి మనము కూర్చున్న దగ్గరే మనకి అవన్నీ పెడతారన్నమాట. ఇక్కడ మనం ఫుడ్ వచ్చేసి మనం ఎంత కావాలో తీసుకోవచ్చు అన్నమాట. ఇదైతే పన్నీర్ గ్రేవీ, ఆ తర్వాత ఇక్కడ బ్రింజాల్ కర్రీ, వెజ్, నాన్ వెజ్ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నింది. సో చూసినన్ని మనము తినలేము. సో కానీ ట్రై చేయొచ్చు. ఇదేంటో ఎగ్ కర్రీ లాగా ఉండింది అన్నమాట, ఎగ్ కర్రీ. ఆ తర్వాత ఇది వచ్చి నూడిల్స్ అన్నమాట, నూడిల్స్ కూడా ఉన్నింది. అంటే 12:30కి వెళ్ళాం కాబట్టి అన్నీ హాట్గా ఉన్నింది. కానీ ఎక్కువ స్పైస్ తినే వాళ్ళకైతే అంత స్పైస్ అయితే లేదు. స్పైస్ తక్కువ ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఇదైతే ఏదో పప్పును ఇంకా లేడీస్ ఫింగర్ అయితే ఏదో కర్రీ లాగా ఉండింది అన్నమాట. సో ఇది అన్నమాట, ఇది ఇంకా అది పెట్టుకోలేదన్నమాట ఏమి కూడాను. ఇక్కడ చూస్తే ఇంకా ఆనియన్స్, టమాటోస్, ఇంకా కీరా అవన్నీ కూడా ఇలా ఉండిందన్నమాట. ఇంకా 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 ఇక్కడ వచ్చేసి ఏమీ ఇంకా ఫిల్ చేయలేదు, అందుకంటే కొంచెం తొందరగానే వచ్చేసామన్నమాట. అంటే వాళ్ళు ముందుగానే చెప్పారు, అంటే కొంచెం ఒక 15 మినిట్స్ లేట్ అయినా కూడా క్యాన్సిల్ చేసేస్తాము అని చెప్పి. అదైతే పాస్తా, ఆ తర్వాత క్యారెట్ అవన్నీ కూడా ఉండిందన్నమాట. ఇంకా మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టలేదు వాళ్ళు. ఆ తర్వాత ఇది సూపో రసమో అండి ఏదో ఒకటి సంథింగ్ ఉండింది. సో అవన్నీ కూడాను చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ మెలన్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ కప్స్లో ఉన్నది. ఇవి అయితే బాగుండిందండి టేస్ట్ కూడాను. ఆ తర్వాత పైన చిన్న చిన్న కేక్ అవన్నీ కూడా పెట్టారు. ఇదైతే అంటే బాదం మిల్క్ లాగా ఉన్నింది అదొకటి. ఆ తర్వాత ఇంకా రస్మలాయ్ అలాగైతే పెట్టున్నారు, అది అయితే చాలా బాగుంది టేస్ట్, నాకు బాగా నచ్చింది అది. ఆ తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకి ఇంకా అవన్నీ ఉంటుంది కదా, సో అదైతే ఉన్నిందన్నమాట. ఆ తర్వాత ఈ రెండు కూడా చాలా అంటే చాలా బాగుండిందండి. స్వీట్స్లో గులాబ్ జామ్, ఆ తర్వాత ఒక హల్వా లాగా ఉన్నిందన్నమాట, అది కూడా బాగుంది. ఆ తర్వాత పాప్కార్న్ అన్నమాట. సో ఇక్కడ పాప్కార్న్ అవన్నీ కూడా ఉన్నిందన్నమాట. ఇది అండి వెల్కమ్ డ్రింక్. ఇవి
ఫస్ట్ వెళ్ళగానే ఇవి మొత్తం ఒక గ్లాస్ తాగేసామంటే అసలు ఫుడ్ అయితే ఏం తినలేము. సో ఇక్కడైతే కీమా, చికెన్, ఫ్రాన్స్, ఇంకా మటన్ అలాంటివి చాలా ఉన్నిందండి. అక్కడ దోశ వేసి దాని మీద ఇవన్నీ కూడాను ఫ్రై చేయిస్తారు. సో అలాగైతే ఉన్నింది. ఇక్కడైతే ఆపం అన్నమాట, చిన్న చిన్న ఆపము, అవన్నీ కూడా కొద్ది కొద్దిగా పెట్టుకుంటా ఉన్నాము మేము. అంటే హెవీగా తిన్నమాలదు. సో అంటే లైట్గా ఒక్కొక్క టేస్ట్ చేద్దాము అయితే అంతే అండి, ఎక్కువ తీసుకొని మాలదు. సో ఇక్కడైతే ఇంకా పాస్తా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ఇంకా అన్నీ చూసే అంటే ఫుడ్ బాగా తినే వాళ్ళకైతే ఓకే అండి, ఇంకా నార్మల్గా తినే వాళ్ళకైతే ఇది అయితే మటన్ కీమా లాగా ఉన్నింది. ఇది కూడా చాలా బాగుందండి టేస్ట్. నాకు ఎక్కువ నచ్చింది వచ్చేసి హనీ చికెన్, మటన్ కీమా, ఆ తర్వాత కార్న్ ఒక ఫ్రై లాగా పెట్టారు. అది ఎక్కడ తిన్నింది లేదండి నేను. అది బాగుంది. ఆ తర్వాత బిర్యానీ కూడా బాగుంది. హనీ చికెన్ అయితే ఇంకొకటి కూడా పెట్టించుకొని కూడా తిన్నాను, నాకు అది బాగా టేస్ట్ నచ్చింది. సో అదన్నమాట. ఇంకా మిగతా వచ్చేసి నార్మల్ అండి, అంత స్పైస్ అంటూ ఏమీ లేదు. ఓకే ఓకే అలాగైతే ఉండింది. ఆ తర్వాత ఇంకా మన ఫ్రూట్స్, సలాడ్స్ అన్నీ ఉండిందన్నమాట, ఫ్రూట్, పపాయ అవంతా కూడాను. ఆ తర్వాత ఇక్కడ అన్నింటిలో కొద్ది కొద్దిగా బిర్యానీ, పాస్తా, ఆ తర్వాత ఇంకా నూడిల్స్, పనీర్ కర్రీ అవన్నీ కొద్ది కొద్దిగా పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ స్వీట్స్ అండి, జిలేబీ అవన్నీ కూడా కొద్ది కొద్దిగా అంటే ట్రై చేద్దాము. ఇంకా వచ్చిన దానికి అవి కూడా తినకపోతే ఇంకా వేస్ట్ అవుతుంది అనేసి అన్నిట్లో కొద్ది కొద్దిగా పెట్టుకొని ట్రై చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఈ స్వీట్ అది ఏంటో కోవా లాగా ఉండిందండి, బాగుంది. ఆ తర్వాత గులాబ్ జామ్ కూడా బాగుంది టేస్ట్ వైజ్. ఈ రెండు స్వీట్స్ అయితే చాలా బాగుంది స్వీట్లో. ఆ తర్వాత పాస్తా, పిజ్జా అన్నమాట, సారీ అండి, పిజ్జా పెద్దదిగా ఉంటుందేమో నేను అనుకుంటే చాలా చిన్న పిజ్జా లాగా ఇచ్చారు. అంటే చికెన్ పిజ్జా ఉంది, నార్మల్ పిజ్జా కూడా ఉందన్నమాట. సో బాదం మిల్క్ లాగుంది. ఆ తర్వాత స్వీట్ అండి, ఈ స్వీట్ అయితే బాగుంది. ఆ తర్వాత ఫైనల్గా ఇంకా నేను ఏం తినలేదు తర్వాత. ఆ తర్వాత కొద్దిగా వాటర్ మెలన్ అయితే తింటున్నాను అంతే. అంటే ఫుడ్ ఎక్కువ ఫుడీస్ అలాగా వెళ్తే కొంచెం బాగా తినచ్చు. ఇంకా నార్మల్గా మనకి అయితే ఎక్కువగా అనిపించింది నాకైతేను. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ అవన్నీ తినేసి ఇంకా ఎండ అయితే చేసుకుంటున్నామండి. ఎక్కువ తినలేదు మేమైతే వచ్చినందుకైతేను. ఏదో కొద్దిగా లైట్గా అయితే తినగలిగాము. సో బాగా తినే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. సో ఇంకా నేను అందులో చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో, చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ అవన్నీ కూడా ఉన్నింది, ఫిష్ కర్రీ అలాంటివన్నీ కూడా ఉన్నిందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ బర్త్డే ఫంక్షన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఆడుతూ ఉన్నారన్నమాట. అంటే ఇలాగా ఎవరన్నా వెళ్ళచ్చు, అందులో గేమ్స్ కూడా ఆడుతూ ఉన్నారు. సో ఇది ఆఫర్లో ఉన్నింది. మేము వెళ్ళిన రోజు అయితే 40% ఆఫర్ అన్నమాట. అమౌంట్ అయితేను అంటే 650 అండి వన్ మెంబర్స్కి అయితేను. సో నార్మల్గా అయితే 750 అన్నమాట. సో మేము 650 అయితే అమౌంట్ అయితే పే చేసాము వెళ్ళడానికి. ఇలాగైతే గేమ్ అన్నీ ఉంటుంది. అంటే ఫుడ్ వచ్చేసి మనం ఎంత కావాలో తినొచ్చు అన్నమాట, బిర్యానీ నుంచి ఇంకా అన్నీ కూడాను ఎన్ని కావాలని తినచ్చు.
ఇక్కడ గేమ్ అయితే పెట్టారండి, అది చాలా ఫన్నీగా కూడా ఉండింది, చాలా బాగుండింది. నేను వెళ్ళాను ఈ గేమ్లో ఆడడానికి, నాకు కొద్దిగా భయం వేసిందనమాట. అంటే ఏదో పైన ఉండి మనము కింద చూడలేము, అది అది పడిపోయేలాగునింది. అలాగే ఒక గేమ్ అన్నమాట. ఇంకా కిడ్స్కి అయితే ప్లే ఏరియా లాగుంది అనమాట. సో ఇంకా మా బాబాయ్ అయితే వచ్చినప్పటి నుంచి అక్కడే ఉన్నాడనమాట. తనైతే అసలు ఏమీ తినలేదండి. లాస్ట్లో నేను కర్డ్ రైస్ అయితే పెట్టాను, అంతే అండి. ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. తను బాగా అయితే ఇక్కడ ఎంజాయ్ చేశాడు ఈ బాల్స్లో. ఇంకా పిల్లలు ఉంటే ఫుల్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాడు. తనైతే రమ్మంటే కూడా అస్సలు రాలేదండి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎవరూ లేదు, ఖాళీగా ఉండింది. ఆ తర్వాత ఇంకా పిల్లలందరూ వచ్చేసరికి అస్సలు రాలేదన్నమాట. అంత బాగుండింది. పిల్లలు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారండి, ఎందుకంటే వాళ్ళకి ప్లే ఏరియా ఉంది కాబట్టి. సో ఫుడ్ తింటూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్. వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.